నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే అక్క ధర్మ సందేహాలు బోల్డ్ అని ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి రావటం కూడా మంచిదే నివృత్తి చేసుకోవటం కూడా మంచిదే సో అందులో కొన్ని ఒకటి మాత్రం చాలా ఇంపార్టెంట్ గా మీరు అడ్రస్ చేయాల్సిన పరిస్థితి ఉంది అక్క అదేంటంటే ఇది చాలా సర్వసాధారణం అయిపోయింది ఏ గుడి దగ్గరికి వెళ్ళిన విరిగిపోయిన పటాలు బొమ్మలకి ఏదైనా మట్టి బొమ్మలు అవి ఏమైనా చిద్రమైన బొమ్మలు అక్కడే పడేస్తున్నారు స్వామి అన్నాళ్ళు పూజ చేసుకున్నామనో అలంకారప్రాయంగా ఉన్నామనో అది కాదు అక్కడ పడేసి వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కసారి ఉన్నాయని నాకు ఇప్పటికీ కళ్ళ ముందు చాలా బాధ వేస్తుంది అది ఇప్పటికీ తలుచుకున్నా ఒక వినాయకుడు బొమ్మ రోడ్ మీద ఉంది బొమ్మ చెట్టు కూడా లేదు రోడ్ మీద ఉంది అయ్యో ఇంత బుజ్జి బొమ్మ నాకంతగా ఇప్పుడు ఇది జరిగి కూడా సిక్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది నాకు అంతగా అవగాహన కూడా లేదు ఇప్పుడు అనిపిస్తున్నారే నువ్వు చూసావు నీ కళ్ళు చూసాయి కదా నువ్వేం చేసావు అని ఇప్పుడు నా మనసు అడుగుతుంది నువ్వేం చేయలేదు చూసావు బాధపడ్డావు అంతే కాదు దానికోసం ఆయన చేయొచ్చు ఎట్లీస్ చేత్తో తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టడం ఏదో చేయాలి కదా ఇప్పటికీ అవినాయకుడు బొమ్మ నాకు గుర్తుంది గ్రీన్ కలర్ పంచతో ఉన్నారు స్వామి వైట్ కలర్ లో ఉన్నారు కానీ కొంచెం పాపం ఫేస్ అంతా మట్టి బొమ్మ కదా కొంచెం కొంత పెయింట్ అది పోయి అలా ఉంది రోడ్ మీద ఉంది అలా చాలా రోజులు చూసాను నేను నేను ఆఫీస్ కు వెళ్ళటం రావటం ఇప్పుడు అనిపిస్తుంది ఏమీ చేయలేదు నేను ఏమీ చేయలేదు అదొక రిగ్రెట్ ఉంది అట్లీస్ట్ తీసి పక్కకు పెట్టచ్చు గుడి దగ్గర పెట్టచ్చు నీళ్ళ గురి గుడి దగ్గర కాదు నీళ్ళల్లో నీళ్ళల్లో వదలొచ్చు అది ఏమీ నేను చేయలేకపోయాను ఇప్పుడైతే పైన అలాంటి తప్పులు నేను చేయను కానీ ఏం చేయాలక్క విరిగిపోయిన పటాలు విరిగిపోయిన పటాలు అవి కంపల్సరిగా నీళ్లలోనే వేయాలి నీళ్లలోనే నీళ్లలో వేయాలి ఆరే నీళ్ళల్లో ఆరే నీళ్ళైన పర్వాలేదు చెరువైన పర్వాలేదు స్టాగ్నెంట్ గా ఉన్న వాటర్ ఓకేనా మరి పర్వాలేదు బయట ఎక్కడో ఆ ఎండిపోయి వానల్లో తడిసిపోయి అలా రోడ్డు మీద నువ్వు చెప్పినట్టు అలా ఉండి చెట్ల కింద ఏం చేయాలో తెలియక అట్లా ఉండి అలా అలా పొరపాటు తప్పకుండా ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ నీటిలోనే వేయాలి మనకి ఫ్రేమ్స్ ఉంటాయి గ్లాస్ ఫ్రేమ్స్ కూడా గ్లాస్ ఏంటి లోపలేదేదైనా పాడైపోయింది అనుకోండి నేనైతే వెనక నుంచి తీసి ఆ పేపర్ తీసేసి మళ్ళీ ఆ ఫ్రేమ్ ని దేనికన్నా మనం ఉపయోగించుకోవచ్చు అది కూడా మనం వాటర్ లో వేయాలి ఇది నాకు ఫస్ట్ నాకేమనిపించింది అంటే ఎవరు మాకు లక్ష్మీ కుబేరు ఫోటో తీసుకొని వచ్చారనమాట వెనకాల లక్ష్మీదేవి ఉంటారో ముందు కుబేరుడును చిత్ర ఆవిడ ఉంటారనమాట అయితే పెట్టుకుని మామూలుగా పూజ చేసుకున్నాము అక్కడ అంటే పూజ రూమ్ లో కాకుండా ఒక చోట పెట్టాను పూజ చేసుకున్నప్పుడే పెట్టేదాన్ని పెద్దగా ఇచ్చారు అయితే ఇంకొకళ్ళు వచ్చి కానీ చూడు అసలు ఎలా ఉంటా ఇంకొకళ్ళు వచ్చి ఏమన్నారు మీకు ఇంట్లో శివలింగం ఉందా అంటే ఉంది అని అంటే అలా కాదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నారు కదా ఇలా వెళ్ కదా మీకు ముంగీసా ఉంది ఆయన చేతిలో కుబేరుడి చేతిలో ముంగీస ఉంది ఆ ఉండకూడదు ముంగీస ఉండకూడదు అని చెప్పి ఒకటి మైండ్ లో వేశారు ఎలా ఇప్పుడు సరే కరెక్టే కరెక్టేయాలి కుబేరుడి వాహనం వాహనం ఉండకూడదు అది ఉంటే గొడవలు అవుతాయి అని చెప్పారు ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ గానే ఉంది ఇంట్లో అప్పుడు నేను తర్వాత చూసుకుంటే కొంచెం నాకు డిస్టర్బెన్స్ కనపడింది సరే మనకి ఏదైనా ఒకటి మైండ్లో వేసేసిన తర్వాత అది మనం ఎలా అయినా సరే దాన్ని కంప్లీట్ చేయాలి కదా అని ముందనుకున్నాను ఫ్రేమ్ వేసేద్దాము అంటేమో ఫ్రేమ్ చక్కగా మెరిసిపోతుంది బంగారం వర్ణంలో ఉంది ఆ ఫ్రేమ్ అంతా కొత్త ఫ్రేమ్ వేసేయాలా ఏం చేయాలి ఏంటి అని అని అనుకుని లక్ష్మీదేవిని పంపించేసే ముందు నేను మళ్ళీ ఒక ఫోటో కొనుక్కొచ్చుకున్నాను లక్ష్మీదేవి మళ్ళీ కొనుక్కొని వచ్చుకొని ఇంటికి ద్వారానికి ఎట్లాగూ లోపలికి వస్తున్నట్టుగా పెట్టాలి అనేది సంకల్పం అప్పుడు అలా పెట్టుకొని ఈ పేపర్ నేను ఏం చేశానంటే వెనకాల ఐడియా వచ్చి అది వెనకాల తీసాను స్క్రూస్ తీసి ఆ పేపర్ ఒకటి తీసి వాటర్ లో వాటర్ లో వేసేసి వచ్చాను అనమాట కానీ గొడవలు మాత్రం తగ్గే అబద్ధం ఎందుకు చెప్పాలి వాళ్ళు ఎవరు చెప్పారో మన మంచి కోరే చెప్పారు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆలోచన వస్తుంది అనమాట నాకు ఇప్పుడు గుర్తొస్తుంది మీరు గానగాపురం మనం వెళ్ళినప్పుడు కుమసి వెళ్ళినప్పుడు ముంగీసని చూసి భయపడ్డారు మీరు అమ్మ నేను వెళ్ళను అక్కడకి నాకు భయం అని అంటే నేను అడగలేదు ఎందుకు భయం అని అన్న అవి దూరంగానే ఉన్నాయి గుర్తుందా గుర్తుంది ఒక్కొక్కసారి ముంగేసల్ని చూడడానికి ఎందుకంటే నోట్లో పామును ఖర్చుకుని కూడా తిరుగుతూ అన్నమాట మనం ఆ దృశ్యాన్ని మనం పండులో నాకు అసలు ముందే ఎవరైనా దెబ్బలాడుకుంటున్నారంటే బలే బయ అట్లా కష్టం అనిపిస్తుంది అందుకేనా ఏమో లే అది ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఎవరితో దెబ్బలాడుతుందో అని భయం కదా అది చూడకుండానే మనం జరిగిపోతే బెటర్ కదా అని చెప్పి ఆలోచన అనమాట సో అట్లా మనము వాటర్లో వేసేటప్పుడు జాగ్రత్తగా మన ఇంట్లో ఉండడానికి అవకాశం లేని పరిస్థితుల్లో లేదు అంటే కనుక విరిగిపోయిందో పగిలిపోయిందో అప్పటిదాకా ఉండి మనకి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చిన దాన్ని మనం గ్రాటిట్యూడ్తో ఎట్లా అయితే మనము ఒక రెస్పెక్ట్తో తెచ్చుకున్నామో అదే రెస్పెక్ట్తో మనము పంపించు వాటర్లో జీర్ణం చేయాలి అదే మనం నేర్చుకోవాల్సింది అంతేగాని మొన్నైతే మీరు ఇప్పుడు నువ్వు అంటుంటే నాకు అనిపిస్తుంది నేను దత్తాత్రేయ స్వామి ఫోటో చూసాను అట్లా చెట్టు కింద ఉంది కాకపోతే మంచిగా ఉన్న ఫోటోని ఎందుకు వదిలేసారు వీళ్ళు అనేది నాకు అర్థం కాలేదు కానీ నేను ఒక అమ్మాయిని చూశాను ఆ అమ్మాయి యూట్యూబ్ లోక ఆ అమ్మాయి అనమాట ఇట్లా దేవత విగ్రహాలు పగిలిపోయినవన్నీ ఉంటాయి కదా అమ్మాయి పేరు గుర్తుపెట్టుకోవాల్సిందని ఇప్పుడు అనిపిస్తుంది పద్మిని తీసుకెళ్ళి మళ్ళీ కళాఖండాలుగా మార్చి ఇస్తుంది అమ్మాయి అందరికి అద్భుతం ఫ్రీగా ఫ్రీగా ఎక్కడెక్కడ అమ్మాయి డ్యూటీ ఏంటంటే ఎక్కడెక్కడ రావి చెట్టు దొరికితే చాలి ఈ ఫోటోలు ఉంటాయి కదా అవి తీసుకొని వెళ్ళి చక్కగా మళ్ళీ వాటికి ప్రాణం పోసి ఎవరికైనా గిఫ్ట్ చేస్తుంది అమ్మాయి లైఫ్ లో అమ్మాయి ఆర్టిస్ట్ కాబట్టి ఇది నేను చెయ్యాలనుకున్నాను అని చెప్పి చెప్పింది అద్భుతం అయితే మనం మాత్రం నీళ్ళల్లోనే వేయాలి నీళ్ళలోనే వేయాలి ఆ ఫ్రేమ్స్ కూడా జాగ్రత్తగా గ్లాస్ ఫ్రేమ్స్ అయితే విరిగిపోయినా మళ్ళీ నీళ్ళలో వేసేయకుండా అవి తీసేసి ఆ ఫొటోస్ మాత్రమే వేయాలి మట్టి బొమ్మలైనా నీళ్ళలో వేసే పారే నీళ్ళలో అవ్వచ్చు స్టాగ్నెంట్ చెరువుల్లో అవ్వచ్చు చెరువులు మళ్ళీ అవి కుళ్ళిపోయి ఉన్నాయి అట్లా మరి అట్లా మనం ఆలోచించద్దు ఇంకా వాటర్ ఇస్ వాటర్ అంతే ఒక వాటర్ ప్యూరిఫై చేయగలుగుతుంది ఇంప్యూరిటీస్ తొలగించుకునే బాధ్యత ఎలిమెంట్దే కదా సో ఇది మనం అందరికీ పారే నీళ్ళు అంటే నదులు ఉండవు ఆ సముద్రాలు ఉండవు పారే నీళ్లలోనే వేయాలన్నప్పుడే ఇలా చెట్టు కిందకి వెళ్తాం ఇప్పుడు చెట్టు కిందకి వెళ్లే బదులు సాగ్నెంట్ గా ఉన్న వాటర్ వాటర్లోనే వేయడం అనేది మంచిది కదా అట్లా అలా ఆలోచించుకోవాలి లేదు కొంచెం మట్టి బొమ్మలు అని అంటే మనం కూడా ఒక బకెట్ లో ఆ బొమ్మని వేసేస్తే కరిగిపోతుంది అంత అట్లా కూడా మళ్ళీ మట్టివైతే మళ్ళీ బ్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ అట్లాంటివి కాకుండా మట్టివైతే మళ్ళీ అలా కూడా యూస్ చేసుకోవచ్చు అది తీసుకెళ్ళి మామూలుగా బకెట్ వాటర్ లో వేసేసి ఆ వాటర్ వాటర్ని చెట్లకి చెట్లకు వేసేసేయచ్చు నేను ఇంకా ది చూసినప్పుడు కొంతమంది విశం చేసేటప్పుడు అసలు విసిరేస్తారు పడేసేటప్పుడు తలలు పగిలిపోతాయి అంత ఎందుకు ఏది ఆయన పిలవటం ఎందుకు ఎందుకు నాకైతే వినాయకుడిని పూజ చేసుకొని పంపించేస్తుంటే పిల్ల బాధ అనిపిస్తుంది సంవత్సరానికి పిల్లలు వస్తాయి అక్క అది ప్రేమ అంటే అది భక్తి అంటే ఇవ్వని నేను అని ఎంతలా ఏడుస్తుంటారు ప్రతి సంవత్సరం మనం చూస్తాం ఈ దృశ్యం భక్తి అనేది ప్రేమతో కూడుకున్నదైతే ఇలాంటి ఆలోచనలు వస్తాయి భగవంతుడి మీద భక్తి భయంతో ఉండకూడదు అర్థమైందా ప్రేమతో కూడింది ఉండాలి అబ్బో ఇది ఉంటే ఎట్లా ఇంట్లో ఇప్పుడు ముందు పంపించేస్తే అబ్బా ఇక్కడ చెట్టు కింద ఉంటాడో ఎక్కడ ఉంటాడు మనకి ఎందుకు అనేది భయంతో కూడిన భక్తి ఆయన ఇన్నాళ్ళు మనకి ఆ పాజిటివ్ ఎనర్జీని ఇచ్చాడు పాపం ఏ నెగిటివ్ రావాల్సి ఈ బొమ్మ పగిలిపోయిందో నేనైతే అలాగే ఆలోచిస్తా అంతే కదా నెగటివ్ ఏది రాబోయ్ ఈ బొమ్మ పగిలిపోయిందో దీన్ని మనం సత్వరమే మంచిదనంగా మనం వాటర్ లో వేసే ప్రేమగా మనం ఇంకోటి తెచ్చుకున్నాము అనుకొని అలా ఇంకోటి తెచ్చుకొని ఇది నీళ్ళలో జీర్ణం చేయడం అనేది ప్రేమతో కూడిన భక్తి చాలా డిఫరెన్స్ ఉంది చాలా చక్కగా చెప్పారు అక్క థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే